రాష్ట్రంలో విద్య పట్ల సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని విజయవాడ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బొప్పన బావకుమార్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ లయోలా ఇంజనీరింగ్ కాలేజీలో జగనన్న విద్యా దీవెన పథకం ఆయన ప్రారంభించారు. సీఎం జగన్ రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 6,600 మంది విద్యార్థుల ఖాతాలో జగనన్న విద్యా కానుక వచ్చిందని తెలిపారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు 90% నెరవేర్చారని తెలిపారు. ఉపయోగించుకొని ప్రతి తల్లి వాళ్ళ పిల్లలకు ఉపయోగించుకొని జగనన్న పేరు చెప్పుకునే విధంగా జగనన్న పెట్టిన విద్యార్థులకు పెట్టిన ఇన్ని కార్యక్రమాలు ఏ రోజు కూడా ఒక్కటి కూడా తేడా రాకుండా, మధ్యలో దళారీలు లేకుండా డైరెక్ట్గా వాలంటరీ వ్యవస్థతో తల్లుల అకౌంట్లో ఇవ్వడం అనేది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఈ వ్యవస్థ అనేది ముందుకు తీసుకొచ్చిన జగనన్నే. మాకంటే రాజకీయ నాయకులు మాకే ఇబ్బందిగా ఉంటుంది ఒక విధంగా. దానికంటే మీ తల్లిదండ్రులందరూ కూడా ఈ స్కూల్ యాజమాన్యాలు దీన్ని ఎంకరేజ్ చేసి ప్రతి విషయంలోనూ ఈ వసతి దేవుడిని 4 తపాలుగా వేయడం కాకుండా ప్రతి మనిషిని చదువుకునే విధంగా ముందుకు నడుపుతున్నందుకు మీ విద్యార్థులు వారి తల్లులు అందరూ కూడా అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని వృద్ధిలోకి రావాలని జగనన్న పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే ఏ విషయం అన్నా మన తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 6,600 మంది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు పండి అట్లాగే ప్రతి విషయం బాబుకుమార్ గారికి, డైరెక్టర్ గారికి, మరియు నాటి కార్పొరేటర్ గారికి, వైసీపీ ఇన్ఛార్జ్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎంత మంచి రోజు అంటే ఈరోజు. ఒక చదువుకోవాలంటే పాత రోజుల్లో చదువు, ఈ రోజుల్లో చదువు కొనుక్కోవాల్సిన పరిస్థితి కలిగింది మనకి. కానీ అలాంటిది ఏదీ లేకుండా లాస్ట్లో మనకి రాజన్న రాజ్యంలో మనందరం ఒక ఫీ రీయింబర్స్మెంట్ అనేది తీసుకొచ్చింది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. దాన్ని మళ్ళీ మధ్యలో కొన్ని గత ప్రభుత్వంలో చేసిన నిర్ణయం వల్ల అవి ఆగిపోవడం జరిగింది. కానీ ఈరోజు మళ్ళీ మనం జగనన్న పథకాల్లో, నవరత్న పథకాల్లో ఈరోజు మనం విద్యార్థులను తీసుకుంటున్నాం అంటే చాలా సంతోషం. దాన్ని ఎటువంటి అందరూ విద్యార్థులు విద్యావంతులు కావాలనే మోటివ్తోనే ఆయన ఈరోజు ఒక బిడ్డ కడుపులో పడిన కాడి నుంచి ప్రతిదీ ఆయన గర్భిణీలకు కానీ డెలివరీ అయినాక 3 ఏళ్ళు వాళ్ళకి ప్రతిదీ పౌష్టిక ఆహారం ఇవ్వటమే కానీ, ఆ తర్వాత వాళ్ళు అంగన్వాడీలో చేరటం కానీ, ఆ తర్వాత నుంచి మళ్ళీ 6 ఏళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళకి